హలో అందరికి, ఇప్పుడు నేను చూపించబోయేది చాలా పాతకాలపు వంట అండి. ఏంటి అంటే, మనము తోటకూర చేసుకుంటాం కదా, తోటకూర కాడలు పారేస్తూ ఉంటాము. కానీ మా పెద్దవాళ్ళు తోటకూర కాడలు కూడా కూరలాగా చేస్తారు. పులుసు లావులవ కాడలు ఉంటే అవి పులుసు కూడా పెడతారనమాట. అలా దొరికినప్పుడు ఇంకోసారి అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ తోటకూర మనకి చాలా మంచిది. ఆకుకూరల వల్ల మనకి ఐరన్ ఉంటుంది, ఏ విటమిన్, కళ్ళకు మంచిది, అన్ని రకాలుగా మంచిగా ఉంటుందన్నమాట. అయితే ఈ ఆకుకూరలు మనం చేసుకున్న తర్వాత కాడలు పారేస్తూ ఉంటాం కదండి, ఆ కాడల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలాగా ఆ కాడల్ని చక్కగా ఒలుచుకొని మీకు చూపించిన 4 కాడలే కాదండి, చాలా ఉన్నాయి, అన్నీ ఒలిచాను. అలా చక్కగా ఒలుచుకొని వాటిని నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి, అంటే కడిగినట్లన్నమాట. కొంచెం ఒక పిడికిడంతా పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు వేయటం వల్ల ప్రోటీన్ బాగా అందుతుంది మన శరీరానికి. ఇలాగా ఈ కాడల్ని ఒలుచుకొని అన్నిటినీ కాడల్ని పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని బాండెట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోకి కొంచెమంత కరివేపాకు వేసుకోవాలి. ఇంత మాత్రం పోపు సరిపోతుంది. మీకు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనైతే కొబ్బరికారం వేస్తున్నా, అందుకని పచ్చిమిర్చి వేయటం లేదు. ఇలాంటి కూరలు అన్నీ కూడా కొంచెం కారం తక్కువగా ఉంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మా ఇంట్లో అలాగే చేసేవాళ్ళు, అందువల్ల నేను అలాగే చేసుకుంటున్నాను. కాడలు పెసరపప్పు ఒకేసారి వేసేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత కొంచెమంత ఉప్పు, పెసరపప్పు ఉంది కాబట్టి కొంచెమంత వేసుకోండి ఉప్పు. తర్వాత పసుపు వేసి బాగా కలుపుకొని చక్కగా మగ్గించుకోండి. పెసరపప్పు ఊరికే మగ్గిపోతుందండి, అంటే కొంచెం ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా, ఇంకా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెమంత ధనియాల పొడి, 1 స్పూను కొబ్బరికారం, ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటే ఎక్కువ కూర తింటామన్నమాట. అందుకని అట్లాగే చేసేవాళ్ళు, కొంచెం కారం తక్కువగా అలాగే చేసేవాళ్ళు అన్నమాట. అందువల్ల ఈ కూర సింపుల్గా అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.